ఒరే నిర్మల్, టైం ఎంత అయిందిరా? 8 అయిందిరా. దా పోరే, నీ ఎంత రమ్మందిరా? 10 గంటలకు రమ్మందిరా. దశ బజక మరి 8 గంటలకు ఎందుకు తీసుకొచ్చినవరా? నాకు పొద్దుగాలే నెంబర్ 2 ప్రాబ్లం ఉందని తెలుసు కదా, భలే ఉందిరా, నేను పోతా. అరే మా, ఈ రోజుకి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోరా ప్లీజ్ రా. ప్రపంచంలో ఏదైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఇది మేనేజ్ చేయొచ్చారా? నా వల్ల కాదు. నువ్వు కూర్చో, ఫస్ట్ కూర్చో. అమ్మా, అరే ఉండరా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వీడి ప్రేమ గురించి. రే, ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడు. ఇండియాలో ఎన్ని మురిగ్గుంటలు ఉన్నాయి, జనాభా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వీటి గురించి కదా అక్కడికి వెళ్ళి మాట్లాడేది. మెల్లిగా లవ్ టాపిక్లోకి లాగు. ఎలారా, పోరిని మెల్లగా లైన్లోకి తీసుకురా. ఎట్లాగంటావా, ఇట్లా చెప్పు. మేడం, ప్రపంచంలో ఇండియా గురించి ఎవరైనా ఆలోచిస్తే ఏం గుర్తుకొస్తుంది? తాజ్మహల్. ఎందుకు? అది పవిత్ర ప్రేమ గుర్తు కాబట్టి. ఇక నా వల్ల కదరా బాబు, నేను పోతా. ఏదో మేనేజ్ చేయరా, ఆ తర్వాత ఏంటో చెప్పురా. ఇంకేం చెప్తుంది? ఎస్, యూఆర్ రైట్ అని చెప్తుంది. అప్పుడు నువ్వు చెప్పు, తాజ్మహల్ అంత ఫేమస్ కావడం కారణం ప్రేమ. ముంతాజ్ కోసం అక్బర్ చక్రవర్తి కట్టించిందని చెప్పు. అక్బర్ కట్టించిందంటే షాజహాన్ వచ్చి కేసు పెడతాడంటరా? నువ్వు ఊరుకరా. అరే మామ, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? తొలి ప్రేమ సినిమా చూడలే. అరే నా వల్ల కదా, నువ్వు ఆగరా, టాపిక్ మొత్తం ఫినిష్ చేసి వెళ్దు గానీ. అయితే నువ్వు చెప్పు. అరే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేడం మీ హాబీస్ ఏంటి అని అడుగు. సినిమాలు చూడడం అంటుంది. అప్పుడు అడుగు, మీరు టైటానిక్ సినిమా చూసారా అని. ఆ అమ్మాయి చూశాను అంటుంది. నేను 20 సార్లు చూశాను అని చెప్పు. ఒకసారి కూడా చూడలేదు కదరా. మేము చూసాం కదా, చూశాను అని చెప్పు. టైటానిక్ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి ప్రేమలో పడాలని, ఆ ప్రేమలో ఉన్న స్వీటెస్ ని అనుభవించాలని, అలా సొల్లు కబుర్లన్నీ చెబుతూ మెల్లిగా అమ్మాయి లవ్ టాపిక్ లోకి లాగరా. రే, మధు వచ్చేసిందిరా. రే మామ, విష్ ఆల్ ది బెస్ట్. మేము చెప్పినట్టు ప్రొసీడ్. విచ్చపల్లె గిట్ల పోతావరా, గుండెలు పెట్టుకో. ఆ బోడి కార్ లో పోతుంది, నువ్వు గిట్ల నడుచుకుంటా పోతావరా, బండి దాని చేరి. సాంబా, చాసి పైసలు ఇక్కడ కోరితను ముచ్చలు పెడతాం. గడ్డి కలనారా, నీ సంగతి చెప్తాకు బిడ్డ. అరే, నేను అర్జెంట్కి వెళ్ళి దీని సంగతి నువ్వు చూసుకొని వస్తా. ఏరా, ఫ్రీ అయిపోయిందా? ఫ్రీ రా బాయ్. వీడైంది అమ్మాయితో లోపల స్టైల్ గా బాతకాన్ని కొడుతుండు కదా. అరే, వాళ్ళ సంగతి ఏంటో చెప్తాం పదా. చల్ పదా. అరే టాటా, నువ్వు చెప్పింది కరెక్టే రా, వాడి స్టైల్ చూడు. చిన్న జిమ్మికి చేస్తా, అడి దగ్గర పోయి. ఎవరా సాంబా, 5 నిమిషాల్లో బండి తెస్తా అని చెప్పినావు, గంట అయింది ఇంకా తెలియదు, అందుకోసం రా నన్ను దోస్తులకు బండియా అని అంట. అరే వద్దు మామ, వాడు వేస్తాడు. ఏం కాదురా, పదండి. అసలు హెల్త్ మీద కేరే లేదండి వీడికి. సెమినార్ స్టార్ట్ అవుతాను కన్సెప్ట్ పడుతుంది, కొంచెం లేట్ అవుతుందండి. ఇంకా ఎవరో డెలిగేట్స్ రావాలి. నసుకుతాడేంట్రా, మాట్లాడ్డా వీడు. మన దగ్గరేమో ఊరికే పుల్లి అరుస్తాడు, ఇప్పుడేంట్రా పిల్ల అయిపోయాడు వీడు. ఆడదాని దగ్గర పెద్ద పెద్ద ఫైల్ వన్ లో గుల పడతారు, ఈ సాంబగాడెంతరా. తాజ్మహల్ చూసారా మీరు ఎప్పుడైనా? చూశాను, గ్రేట్ మాన్యుమెంట్, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ది వరల్డ్, ఇండియాస్ ప్రైడ్. అంటే అఫ్ కోర్స్ కావచ్చు, బట్ తాజ్మహల్ అంత గొప్ప కట్టడం కావడానికి కారణం దాని వెనక ఉన్న పవిత్రమైన ప్రేమ అని, షాజహాన్కి ముంతాజ్ పై ఉన్న అందమైన ప్రేమకు తీపి గుర్తని నా అభిప్రాయం. మీరేమంటారు? ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. మేబీ, కానీ నాకు మాత్రం అది కట్టిన కూలీలు, మేస్త్రీలు, వీళ్ళందరూ చాలా జీనియస్ అనిపిస్తారు. లేకపోతే ఏంటండి,
ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉంది కదా. ఏమ్రా ఈ పోరి ఇండియాను వదిలిపెట్టి బయటకు రాదా? మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటూ పెద్దగా ఏం లేవండి. అప్పుడప్పుడు టీవీలో సినిమాలు చూస్తూ ఉంటాను. రీసెంట్ గా టైటానిక్ చూశాను. టైటానిక్ చూసారా? ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. ఏమ్రో పెద్ద సినిమాలు లెక్క పోరి మనం మాట్లాడలేదు కదా. 20 times చూసానండి. ఎంత బాగా తీసానండి. ఇప్పుడు ఇప్పుడు రమ్మనండి, 100 rupees అని బ్లాక్ లో కొనుక్కొని వెళ్తాను. అవునా? అవునండి. అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఉండలేకపోవడం, ఆ షిప్ లో ఆ ప్రేమ, మళ్ళీ అటువంటి సినిమా రాదండి. నాకు అప్పుడు అనిపించిందండి ప్రతి ఒక్కడు ప్రేమలో పడాల్సిందే. అసలు ప్రేమలో పడ్డవాడనండి అదృష్టవంతుడు. నాకు మాత్రం ఆ సినిమాలో ఆ షిప్ మునిగిపోవటం చాలా పిక్చర్ చేశారు. ఆ షిప్ మునిగిపోతున్నప్పుడు అంతమంది జనాలు నీళ్లలో తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం పడ్డ కష్టాలు అబ్బా మనసు కదిల్చి వేసాయండి. బిగ్ ట్రాజెడీ జరిగింది కదా కదా, కళ్ళకు కట్టినట్టు పిక్చర్స్ చేశారు కదా. అందుకేనేమో ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. నాకు కూడా అలానే అనిపించింది. సాంబాగన్ లవ్ కూడా టైటానిక్ ఎండింగ్ కాదు కదా. టైమింగ్ వెళ్దామా? చలో చాలా కష్టం రా, వీడిని నా దేవుడే రక్షించాలి పదండి. బై ది వే నెక్స్ట్ వీక్ లో కమాన్ ఇండియా ప్రోగ్రామ్ నేను వైజాగ్ లో చేయాలనుకుంటున్నాను. ఓ ఐ సి. మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ నాకెవరూ తెలీదు. ప్రోగ్రామ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. అంటే మీకు అభ్యంతరం లేకపోతే, ఎందుకంటే మాది వైజాగే, మీరు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనుకుంటే నేను వస్తాను. దట్స్ వెరీ నైస్. మీరు నాకు తోడుగా ఉంటే ఇంకా ప్రాబ్లం ఏముంది? ఓకే.
నీకోసం ఇంత తపన పడుతున్నాను. నా ఈ కళ నిజమవుతుందా? ఏమో తొందరగా కాడేరా. మంచి కాడి అంద్రా. రే రే, ఆ కాడి నాదిరా. ఊరుకోరా. షో ఏంట్రా షో? వీడు అన్ని ఇలాంటి ఆటలే ఆడతాడరా. ఏమరా సంబంధ డలుగున్నావు? చెప్పరా బాయ్. ఆ అమ్మాయి కలవనంత వరకు నాకేమీ అనిపించలేదురా. తను పరిచయం అయిన తర్వాత తన ప్రేమ నాకు దక్కదేమోనని భయంగా ఉందిరా. కథం కథం అయిపోయినరా బాయ్. ఇది క్యాన్సర్ లాంటిదే, అంటుకుంటే వదలదు. కమ్ ఆన్ సాంబా, కూల్ డౌన్. రే, నీ లవ్ సక్సెస్ కావడానికి నాకు మార్గం దొరికిందిరా. అదేరా, ఆ మధుమతికి ఇండియా తప్ప మరో ధ్యాస లేదుగా. నువ్వు అమ్మాయి లైన్లోకి వెళ్ళిపో. అబే ధమాకిటా ఖరాబైందా? ఆగరా, మనం కూడా ఇండియా కోసం ఏదో చేస్తున్నట్టు మా ఊరెళ్ళి రోడ్లు వేద్దాం, చెట్లు నాడదాం, పాయకాన్లు కూడా కడదాం. దాంతో పాయిదా ఏంట్రా? రే, బాబు గారి జన్మభూమి లాగా వీడిలో కూడా సక్సెస్ అవుతుందిరా. అవునరా, వీడు చెప్పింది కరెక్ట్. ఇక్కడ మనం టైం వేస్ట్ చేసే బదులు పిక్నిక్ టైప్ లో వీడి ఊరికి వెళ్దాం. ఆ పనులన్నీ చేసేద్దాం, అప్పుడు డెఫినెట్ గా మధుమతి హాయ్ నుండి ఐ లవ్ యూ వరకు తీసుకురావచ్చు. వర్కౌట్ అవుద్దంటావా? నమ్మకం లేదా బాయ్, ఫోన్ అయ్యరా. ఎవరికరా ఫోను? నువ్వు. హలో హలో మధుమతి, నేను టాటా. చెప్పు టాటా. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. గ్రేట్, ఎంత మంచి ఆలోచన. అవుమాలా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సాంబా. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? జన్మభూమి పోస్టర్ చూసి. అది కాదు, నీ ప్రోగ్రామ్ చూసి. మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఐఎమ్ వెరీ లక్కీ. ఈవెన్ వీఆర్ ఆల్సో లక్కీ, దేశం కోసం ఏదైనా మంచి పని చేసే అవకాశం దొరికినందుకు. సాంబరే మమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు. వెల్, ఎప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నారు? రేపే. ఏ విలేజ్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఏదో విలేజ్ ఎందుకని, నేను పుట్టిన విలేజ్ కే వెళ్దాం అనుకుంటున్నాం. అదే సాంబా చెప్పాడు. ఇంతకీ ఆ విలేజ్ పేరు అలియాబాద్. सब खैरियत से तो है ना? हाँ, सब खैरियत है साहब. लच्छन्ना पटेल का घर में पूरा इंतजाम कर दिया था. हुँ.